యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. నా పేరు జగదీశ్వరరావు. ముందుగా మీకు అందరికీ స్కిల్ వరల్డ్ ఛానల్కి వెళ్తాం. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ అకౌంటింగ్ బేసిక్స్ పైన మళ్ళీ మీకు వీడియో పెట్టడానికి ముందుకు వచ్చేసాను. సో నా పేరు జగదీశ్వరరావు, మళ్ళీ చెప్తున్నాను తిరుపతి నుంచి. సో మీకు అకౌంటింగ్లో ఏ డౌట్ ఉన్నా కానీ నాకు మీరు కాల్ చేయొచ్చు. మొహమాటం లేకుండా ఈ వీడియో పైన మీ యొక్క ఒపీనియన్ ఏంటంటే కమెంట్స్ రూపంలో తెలుపండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, రైట్? సో నెక్స్ట్ ఇవాళ మనం చెప్పబోయేది ఏంటి అంటే డిప్రిషియేషన్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో పెట్టాను. ఇది పార్ట్ నెంబర్ 13. 12కి కంటిన్యూషన్గా దీన్ని పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటి అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది మనం చూస్తాం. అంటే డిప్రిషియేషన్లో ఫస్ట్ మెథడ్ మనం చెప్పబోతున్నాం. సో ఇప్పటికీ చాలా మెథడ్స్ మీకు చెప్తాము, అందులో ఫస్ట్ మెథడ్ అనేది ఇవాళ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో అదేంటి అంటే స్ట్రైట్ లైన్ మెథడ్. దాన్నే మనం ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కూడా పిలవడం జరుగుతుంది. దాన్నే మనం కాన్స్టెంట్ ఛార్జ్ మెథడ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి, ఏ విధంగా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఇలాంటి ఎట్సెట్రా ఎట్సెట్రా విషయాలు కావాలంటే ఇప్పుడు చూద్దాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రైట్ లైన్ మెథడ్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లేదు ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కావచ్చు, లేదు కాన్స్టెంట్ ఛార్జ్ మెథడ్ కావచ్చు, ఎన్ని రకాలుగా అయినా దాన్ని మనం పేరు పెట్టి పిలుస్తాం. అయితే ఈ డిప్రిషియేషన్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ మనం యాన్యువల్ డిప్రిషియేషన్ని కనుక్కోవాలి. డిప్రిషియేషన్ అంటే మీకు క్లియర్గా ఇంతకుముందు కూడా చెప్తున్నాను, మా ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేంటి అంటే ఏదైతే ఫిక్స్డ్ అసెట్ ఉంటుందో ఆ ఫిక్స్డ్ అసెట్ పైన ఎవ్రీ ఇయర్ దాన్ని యూస్ చేసుకునేందుకు గాను దాని కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గిన కెపాసిటీని మనం ఎంతో కొంత వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూని ఏం చేస్తామంటే ఒరిజినల్ వాల్యూ నుంచి లెస్ చేస్తాం. ఆ లెస్ చేసిన వాల్యూని మనం ఇక్కడ డిప్రిషియేషన్ చుట్టి చెప్తున్నాం. అందులో వన్ ఆఫ్ ది మెథడ్ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, రైట్? సో ఇక్కడ చూడండి, అండర్ దిస్ మెథడ్ డిప్రిషియేషన్ ఈజ్ ఛార్జ్డ్ ఎవ్రీ ఇయర్ విల్ బి ద కాన్స్టెంట్ అమౌంట్ త్రూ అవుట్ ద లైఫ్ ఆఫ్ ది అసెట్. సో లైఫ్ ఆఫ్ ది అసెట్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో అన్ని సంవత్సరాలకు గాను మనం ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే ఒకే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అంటే ఎంతో కొంత అమౌంట్ని మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ దాన్ని లెస్ చేసుకుంటూ వెళ్తాం. మరి అది ఎలా చేస్తాం ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం, రైట్? నెక్స్ట్ చూస్తే ఈ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కావచ్చు, స్ట్రైట్ లైన్ మెథడ్ కావచ్చు, ఏదైనా సరే మనం యాన్యువల్ డిప్రిషియేషన్ అంటే ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ ఎంత తీసేస్తారు ఏంటి అన్న విషయాన్ని మనం ఫైండ్అవుట్ చేయాలి అంటే దానికి మనం ఒక ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఆ ఫార్ములాని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ ఈక్వల్స్ టు పర్చేజ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్. పర్చేజ్ వాల్యూ ఆఫ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ అంటే కాస్ట్ అంటే మనకి పడే ఖర్చు దాన్ని మనం ఏమంటామంటే కాస్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి పడే ఖర్చును మనం ఏం చేస్తామంటే ఫైండ్అవుట్ చేస్తాం. ఒక ఆస్తి అది కూడా ఒక ఫిక్స్డ్ అసెట్ని మన బిజినెస్లో కనుక మనం తెచ్చుకోవాలి అని అనుకుంటే మనం ఎంతైతే ఖర్చు పెడతామో మన దగ్గరికి ఆ ఫిక్స్డ్ అసెట్ వచ్చేంత వరకు మనం ఏదైతే ఖర్చు పెడతామో వాటన్నిటిని మనం ఏమని పిలవడం జరుగుతుంది అంటే కాస్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అర్థమవుతుంది కదండి, రైట్? సో ఇప్పుడు ఆ కాస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒక ఫిక్స్డ్ అసెట్ మనం కొంటే మన దగ్గరికి రావడం జరుగుతుందని చెప్తున్నాం కదా, అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే దానికి గల ఫార్ములా పర్చేజ్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ప్లస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్. అంటే ఏదైతే కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ ఉందో అది ఏంటి అంటే ఒక ఏదైతే ఫిక్స్డ్ అసెట్ మనం కొంటామో ఆ వాల్యూ ప్లస్ దానిపైన పడే ఇన్స్టాలేషన్ ఛార్జెస్, ఆ రెండింటిని మనం ఏంటంటే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే దాన్ని కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ అని చెప్పి చెప్తాం. దాంతోపాటు యాన్యువల్ డిప్రిషియేషన్ ఈక్వల్స్ టు ఇప్పుడు చూడండి కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ అన్ అసెట్. సో కాస్ట్ ఆఫ్ అసెట్ అంటే ఇప్పుడు మనకు పడ్డ ఖర్చు మైనస్ స్క్రాప్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ అంటే ప్రీవియస్ వీడియోస్లో సెషన్స్లో నేను క్లియర్గా చెప్పానో లేదో మరి చెప్పానని అనుకుంటున్నాను, బట్ అయినా ఒకసారి వినండి. స్క్రాప్ వాల్యూ అంటే ఏదైతే వేస్టేజ్ ఉంటుందో, అంటే మనం ఏదైనా సరే ఒక ఫిక్స్డ్ అసెట్ని కొనాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన ఇంట్లో ఒక పాత టీవీ ఉంది, ఆ టీవీని తీసేసి కొత్త మోడల్ లేటెస్ట్ మోడల్ కట్టాలి, అంటే సిఆర్టి మానిటర్ గల టీవీ ఉంది, పాత డబ్బా టీవీ ఉంది, దాన్ని తీసేసి ఎల్ఈడి మంచి ఎల్ఈడి టీవీ అనేది పెట్టాలి అని అనుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఒకటే ఒక పాత టీవీ ఏదైతే ఉందో దాన్ని అమ్మేస్తాం. అమ్మేయగా ఎంతైతే డబ్బు వచ్చిందో ఆ డబ్బులు పెట్టుకొని
కొత్త టీవీ కొనేటప్పుడు పాత టీవీ అమ్మిన డబ్బుని కూడా ఉపయోగించుకుంటాం. అంటే కొత్తగా మనకి ఎక్స్ట్రా పడే ఖర్చుని ఎంతో కొంత పాత టీవీ అమ్మేయటం వల్ల వచ్చిన డబ్బుతోటి మనం వినియోగించుకుంటున్నామా లేదా ఉపయోగించుకుంటున్నాం. అలా పాత టీవీ పనికి రాకుండా ఉండే టీవీ, మనకు అవసరం లేని టీవీ ఏదైతే ఉందో దానిని ఎంతైతే వాల్యూకి అమ్మేశామో ఆ అమ్మేసిన దానివల్ల వచ్చే డబ్బునే మనం ఇక్కడ ఏమంటాము అంటే స్క్రాప్ వాల్యూ అని చెప్పి చెప్తాం. సో దానివల్ల మనకి కొత్త టీవీ కొనాల్సిందే కొనేటప్పుడు పడే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ఖర్చు నుంచి మనం ఏదైతే పాత టీవీ అమ్మితే వచ్చిన డబ్బు ఉందో ఆ డబ్బుని లెస్ చేయాలి. అర్థమవుతుంది కదండి? పాత టీవీ అమ్మేస్తే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో కొత్త టీవీ కొనాలంటే పాత టీవీ అమ్మేశాం, పాత టీవీ అమ్మిన డబ్బును కూడా కొత్త టీవీ కొనడానికి ఉపయోగిస్తాం. అంటే కొత్త టీవీ కొనేటప్పుడు మనం పెట్టాల్సిన ఖర్చు కంటే ఎక్కువ కొంత తగ్గుతుంది మనకి పాత టీవీ అమ్మడం వల్ల. దాన్ని ఇక్కడ కాస్ట్ ఏం చేస్తామంటే రిడ్యూస్ చేయడం అని చెప్పి చెప్తాం. అంటే మనకు పడ్డ ఖర్చుని ఎక్స్పెండిచర్ని తగ్గించుకుంటున్నాం. అందుకే స్క్రాప్ వాల్యూ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే లెస్ చేస్తాం. ఇలా లెస్ చేసి డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ అన్ అసెట్, అంటే ఒక ఫిక్స్డ్ అసెట్, ఒక ఫిక్స్డ్ అసెట్ ఏదైతే ఎన్ని సంవత్సరాలు వస్తుందో, ఎన్ని సంవత్సరాలు వస్తుందని మనం ఊహిస్తామో దాన్నే ఏమంటామంటే ఎస్టిమేటెడ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ అన్ అసెట్ అని చెప్పి చెప్తాం. డిప్రిసియేషన్ అనేది చేసేటప్పుడు ఏంటి అంటే ఎగ్జాక్ట్గా దాని కెపాసిటీ ఇంతే తగ్గిపోతుందా, ఒక ఫిక్స్డ్ అసెట్ యొక్క కెపాసిటీ ఇంతే తగ్గుతుందా అంటే లేదండి. ఒక ఫిక్స్డ్ అసెట్ యొక్క కెపాసిటీ ఇంత తగ్గింది అంత తగ్గింది అని ఎగ్జాక్ట్గా మీరో నేనో ఇంకెవరో డిసైడ్ చేయలేరు. కానీ దానికి ఉండే కొన్ని మెథడ్స్లో మీకు ఏ మెథడ్ అయితే సూటబిలిటీగా ఉంటుందో మీరు ఆ మెథడ్ని చూస్ చేసుకుంటారు, నాకు ఏ మెథడ్ అయితే సూటబిలిటీగా ఉంటుందో నాకు నేను ఆ మెథడ్ని చూస్ చేసుకుంటాను, సమదర్ పార్టీకి ఏ మెథడ్ అయితే సూటబిలిటీగా ఉంటుందో తను ఆ మెథడ్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో దాన్నే మనం ఏమంటామంటే యాన్యువల్ డిప్రిసియేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనమే ఒక ఫర్నిచర్ కొన్నామని అనుకుంటాం. ఒక ఫర్నిచర్ కొంటే ఇప్పుడు నేను ఫర్నిచర్ కొనేటప్పుడే అనుకుంటాను నా దృష్టిలో ఇది నేను ఎన్ని సంవత్సరాలు వాడచ్చు అంటే అనేది నేనే డిసైడ్ చేస్తాను. అలాగే ఎవరైతే ఫర్నిచర్ని కొనుక్కుంటూ ఉంటారో, ఫర్నిచరే కాదు ఏదైనా సరే ఫిక్స్డ్ అసెట్ని కొంటారో, అలా ఫిక్స్డ్ అసెట్ని కొనేటప్పుడు వాళ్ళు ఏమాత్రం దాన్ని యూజ్ చేస్తారు అంటే ఎంత రఫ్ యూజ్ చేస్తారో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఎగ్జాంపుల్కి టీవీనే తీసుకోండి. ఒక టీవీ ప్లాంట్కి వచ్చేటప్పటికి రోజుకి 2 గంటలు టీవీ చూసేవాడు ఉంటాడు, రోజుకి 4 గంటలు టీవీ చూసేవాడు ఉంటాడు, లేదు రోజుకి అదే పనిగా 12 అవర్స్ టీవీ చూసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే 12 అవర్స్ టీవీ చూసేవాడు టీవీ త్వరగా చెడిపోతుంది, ఎందుకంటే దాని యూసేజ్ని బాగా రఫ్ యూజ్ చేస్తారు. 2 అవర్స్ యూజ్ చేసే టీవీ ఏమవుతుంది, దాని యొక్క లైఫ్ పీరియడ్ చాలా రోజులు వస్తుంది. అంటే మనం యూజ్ చేసే పద్ధతిని బట్టి దాని లైఫ్ పీరియడ్ని డిసైడ్ చేస్తాం. మనం ఎంత యూజ్ చేస్తామో మనకంటే ఇంకా ఎవరికి తెలియదుగా, అందుకని మనమే ఏంటంటే ఒక డిసిషన్కి వస్తాం. నేను కొంటున్న ఫిక్స్డ్ అసెట్ నా దగ్గర అయితే ఎన్ని సంవత్సరాలు పనికొస్తుంది ఏంటి అని చెప్పి నేను ముందుగానే డిసైడ్ చేస్తాను. దాన్ని ఇక్కడ నేనేమంటానంటే ఎస్టిమేటెడ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ అన్ అసెట్ అని చెప్పి చెప్తాను. ఎస్టిమేటెడ్ అన్నాం కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఫిక్స్డ్ అని చెప్పలేదండి. అర్థమవుతుంది కదండి? సో ఇప్పుడు చూద్దాం మరి దీని మీద ఒక చిన్న ప్రాబ్లం వేసి ఎలా ఫైండ్ అవుట్ చేయండి ఏంటి అనేది చూద్దాం. అయితే వాటికంటే ముందు ఏంటంటే జనరల్గా మనకి ఈ డిప్రిషియేషన్స్కి వచ్చేటప్పటికి ఎలక్షన్ ఛార్జెస్ అని, ఇన్స్టలేషన్ ఛార్జెస్ అని ఇలాంటి కొన్ని కొన్ని టెర్మినాలజీస్, మరి అదేంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. ఎలక్షన్ ఛార్జెస్ అంటే డిస్మాంటిల్ ఛార్జెస్, అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎలక్షన్ ఛార్జెస్ అంటే రిమూవబుల్ కాస్ట్, అంటే మిషనరీని ఏదైతే ఉందో ఆ మిషనరీని పార్ట్స్ పార్ట్స్గా విడదీసి డిస్మాంటిల్ చేయడానికి పెట్టే ఖర్చుని ఏమంటామంటే ఎరెక్షన్ ఛార్జెస్. ఎందుకంటే మిషనరీని కనుక మనం ఫిట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది, కొన్ని మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇన్స్టలేషన్లో ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయండి, వాటిని సరిదిద్దే క్రమాన్ని కూడా మనం ఏమని చెప్తామంటే ఎరెక్షన్ ఛార్జెస్ అని చెప్పి చెప్తాం. సో దానికి కూడా ఏంటి అంటే మిషనరీ యొక్క కాస్ట్కి దాన్ని మనం యాడ్ చేయాలి. ఎందుకో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. జనరల్గా ఇప్పుడు నేను ఒక ఏసీ కొన్నాను అనుకోండి, ఒక ఏసీ కొన్నాను అనుకోండి షాప్లో నుంచి ఏసీ కొన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చుకొని
ఆ ఏసీ నేనే ఫిట్ చేసుకోగలను. జనరల్గా అయితే నేను చేయలేను, ఎందుకంటే దానికంటూ సపరేట్ వర్క్ ఉంది. అది వాళ్ళ ఎవరైతే ఏసీ ఫిట్ చేయగలిగే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే దాన్ని చేయగలుగుతారు. అలాగే సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి బిజినెస్కి ఇండస్ట్రీస్కి ఏదైతే మిషనరీని పర్చేస్ చేస్తారో ఆ మిషనరీ మీరు నేను ఏ స్క్రూ డ్రైవర్ కటింగ్ లేరో తీసుకొని వెళ్ళి మొత్తం అంతా కూడా మనం ఫిట్ చేయగలమా అంటే వీ కెనాట్ అన్నమాట. మనం చేయలేము, అస్సలు చేయలేము. మరి చేయాలి అంటే దానికి కూడా సంబంధించిన ఎక్స్పర్ట్ పీపుల్ ఉంటారు, ఆ వాళ్ళు మాత్రమే వచ్చి ఏంటంటే దీన్ని సెట్ చేయగలరు. సో అందుకే మనం దీన్ని ఏమంటామంటే ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఆర్ ఎరెక్షన్ ఛార్జెస్ అని చెప్పి చెప్తాం. ఇప్పుడు ఒక ఏసీ మా ఇంటికి తెచ్చి ఫిట్ చేసినందుకు గాను అతనికి కూడా ఎంతో కొంత సర్వీస్ ఛార్జ్ అనేది ఇవ్వండి. ఓవరాల్గా కలిపి నేను నాకు ఏసీ తెచ్చి ఫిట్ చేసుకోవడానికి ఎంతైతే ఖర్చు అయిందో అంత రేట్ని కలిపి నేను చెప్తాను, కానీ విడివిడిగా చెప్పలేను. అలాగే ఇక్కడ కూడా ఇన్స్టలేషన్ ఛార్జెస్ అయినా కావచ్చు, ఎరక్షన్ ఛార్జెస్ అయినా కావచ్చు, వాటిని మనం ఏదైతే మెషినరీ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఏదైనా సరే మనం కొంటామో అప్పుడు దాంతో పాటు దీన్ని కూడా మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఏదైతే మనం పెట్టిన మనకు పడ్డ ఖర్చు ఏదైతే ఉందో దానికి ఈ ఎరక్షన్ ఛార్జెస్ని యాడ్ చేయాలి లేదా ఇన్స్టలేషన్ ఛార్జెస్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇన్స్టలేషన్ ఛార్జెస్ అంటే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఇస్ ఎ ఛార్జ్ ఫర్ ఇన్స్టాలింగ్ ద ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్ని ఇన్స్టాల్ చేయడానికి పెట్టే ఖర్చునే మనం ఏమంటాం, ఇన్స్టలేషన్ ఛార్జెస్ అని చెప్పి చెప్తాం. అలాగే ఎరెక్షన్ ఛార్జెస్ అంటే ఏదైనా సరే అడ్జస్ట్మెంట్స్ ఏవైతే చేయాల్సి వస్తుందో ఆ మెషినరీలో అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఓన్లీ ఆ ఎక్స్పర్ట్ పీపుల్ మాత్రమే చేస్తారు, అది కూడా మనకి ఖర్చే. అది వన్ టైం మాత్రమే పెడతాం కాబట్టి దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇది నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే వీడియోలో నేను క్లియర్గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియోని కూడా రిఫర్ చేయండి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్ లో క్లియర్గా రిప్రజెంట్ అవుతుంది. ఇక్కడ ఒక మెషినరీ ఉంది, ఈ మెషినరీ దగ్గర ఇద్దరు ఎంప్లాయీస్ సారీ ఇద్దరు ఎక్స్పర్ట్ పీపుల్ ఏం చేస్తున్నారంటే దాన్ని ఫిట్టింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అలాంటి వాటిని మనం ఎరెక్షన్ ఛార్జెస్ అండ్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం ఈ స్క్రాప్ వాల్యూ కానీ రెసిడ్యువల్ వాల్యూ కానీ ఏంటి, స్క్రాప్ వాల్యూ అన్నా సాల్వేజ్ వాల్యూ అన్నా రెసిడ్యువల్ వాల్యూ అన్నా అన్నీ ఒకటే. అయితే ఏదైనా స్మాల్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉందా, ఉంది. మరి అదేంటో చూద్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సాల్వేజ్ వాల్యూ ఈజ్ ద ఎస్టిమేటెడ్ రీసేల్ వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్స్ లైఫ్. ఇందాక నేను ఒక టీవీ ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుంది కదండి. అక్కడ ఏమని చెప్పాను, పాత టీవీ ఉంది, దాన్ని వాడాం. మనం అనుకున్న రోజుల కంటే మనం ఎస్టిమేషన్ చేసాం, కొత్తగా టీవీ కొన్నప్పుడు ఇది ఒక 10 సంవత్సరాలు వస్తుంది నా దగ్గర అని అనుకొని కొన్నాం. 15 సంవత్సరాలు వాడేశాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అంత 15 సంవత్సరాలు మీరు టీవీని వాడారో, వాడిన తర్వాత ఎన్నో లేటెస్ట్ మోడల్స్ వచ్చింటాయి, స్టిల్ పాత టీవీ పనిచేస్తుంది కానీ అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయింది. అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయినప్పుడు డిప్రిసియేషన్ కింద తీసేస్తామని చెప్పాను ఆల్రెడీ, ఫైన్. ప్రీవియస్ వీడియోలో పెట్టున్నా ఆ పాయింట్. అలాగే నెక్స్ట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది, ఆ టీవీ అమ్మేస్తున్నాం, కొత్త టీవీ తీసుకొని రావాలి. ఇలా కొత్త టీవీ తీసుకొని వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పాత టీవీని అమ్మేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, దాన్నే మనం ఏమంటామంటే సాల్వేజ్ వాల్యూ. సాల్వేజ్ వాల్యూ ఇస్ ది ఎస్టిమేటెడ్ రీసేల్ వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్స్ లైఫ్. అంటే దాని యొక్క చివరి రోజుల్లో ఎంతైతే వాల్యూ ధర పలుకుతుందో దాన్నే మనం సాల్వేజ్ వాల్యూ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ స్క్రాప్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది, ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ లక్కీ అనే ఒక పార్టీ ఉంది, లక్కీకి సంబంధించిన ఫ్యాక్టరీ ఇది. సో ఈ ఫ్యాక్టరీలో ఏంటంటే మెషినరీస్ ఉన్నాయి, ఆ మెషినరీలో ఏంటంటే ఓల్డ్ మెషినరీ ఉంది. ఇలా ఎంటైర్ ఓల్డ్ మెషినరీ లాస్ట్లో కనుక సేల్ చేస్తే దాని సాల్వేజ్ వాల్యూ అంటాం. అలా కాకుండా ఇక్కడ ఓల్డ్ మెషినరీ అంతా కూడా రెడ్ కలర్లో ఇచ్చాము, అంటే రస్ట్ అంటే తుప్పు పట్టిపోయిందండి, తుప్పు పట్టింది. ఆ తుప్పు పట్టినప్పుడు ఇది ఇంత పనికిరాదు కాబట్టి దాంట్లో ఒక్కొక్క భాగాన్ని అమ్మేస్తూ వచ్చామనుకోండి, దాన్ని మనం ఏమనాలంటే స్క్రాప్ వాల్యూ అని చెప్పి పిలవాలి. అంటే ఇండివిజువల్ పార్ట్స్ పార్ట్ ఒక్కొక్క పార్ట్ అమ్మేసుకుంటూ ఉంటే దాన్ని మనం స్క్రాప్ వాల్యూ అని, అంటే పార్ట్లు పార్ట్లుగా విడదీసి సామాన్లకు వేసేస్తున్నారు, దాన్ని అందుకే స్క్రాప్ వాల్యూ అంటాం. అలా కాకుండా సాల్వేజ్ వాల్యూ అంటే ఇలా సెట్ని మనం ఏం చేస్తామంటే చిట్ట చివరి రోజుల్లో ఆ మెషినరీ ఇంకా దాదాపు దాని యొక్క కెపాసిటీ దాదాపు పడిపోయింది, అలాంటప్పుడు దాన్ని కనుక సేల్ చేసేసేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంత వాల్యూ వస్తే అంత తక్కువ వాల్యూకి మనం అమ్ముకోవడం జరుగుతుంది, దాన్నే మనం ఏమంటామంటే సాల్వేజ్ వాల్యూ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ రెసిడ్యువల్ వాల్యూ.
residual value అంటే ఏంటో చూడండి. Residual value refers to the value at the end of its lease. ఇక్కడ జనరల్ గా లీజింగ్ ఎందుకు తీసుకొని వచ్చారు అంటే ఈ మైన్స్ కావచ్చు, క్వారీస్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఈ మనం మెషినరీ పార్ట్స్ ని యూజ్ చేస్తాం. ఆ మెషినరీస్ కనుక లీజ్కి తీసుకున్నట్లయితే అక్కడ కూడా దాని యొక్క కెపాసిటీ ఏమైపోతుంది, మెషినరీని యూజ్ చేసే కొద్దీ దాని కెపాసిటీ తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి అక్కడ కూడా డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏదైతే మెషినరీ యొక్క వాల్యూ అక్కడ కూడా చిట్టు చివరి రోజులకు వచ్చేసి ఇంకా అది దేనికి పనికి రాకుండా అయిపోతుందో అప్పుడు దాన్ని అమ్మితే వచ్చే డబ్బుల్ని మనం ఇక్కడ రెసిడ్యువల్ వాల్యూ అని చెప్పి చెప్తాము. అర్థమవుతుంది కదండి. వాటన్నిటిని అమ్మేసి కొత్త మెషినరీని కొనుక్కుంటారు. ఇక్కడ కింద డయాగ్రామ్ లో ఇచ్చాను న్యూ మెషినరీ. సో సింపుల్ గా చెప్పాలి అంటే మీ దృష్టిలో స్క్రాప్ వాల్యూ అన్నా, సాల్వేజ్ వాల్యూ అన్నా, రెసిడ్యువల్ వాల్యూ అన్నా ఒక్కటే. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఓల్డ్ మిషనరీని సేల్ చేసినప్పుడు లేదు ఓల్డ్ మిషనరీని బాగా యూజ్ చేసేసుకొని ఇంకా అది పనికిరాదు, మనకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు దాన్ని అమ్మితే వచ్చే డబ్బుల్ని స్క్రాప్ వాల్యూ, సాల్వేజ్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ అని చెప్పి చెప్తాం. క్లియర్ కదండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ప్రాబ్లం ఏదైనా చేసి చూద్దాం. ఒక చిన్న ప్రాబ్లం ఆల్రెడీ ఇక్కడ చేసి పెట్టున్నాను, ఒకసారి చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ రేట్. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, డిప్రిసియేషన్ రేట్ అనేది ఫైండ్అవుట్ చేయాలి. డిప్రిసియేషన్ రేట్ ఫైండ్అవుట్ చేయాలి అంటే యాన్యువల్ డిప్రిసియేషన్ రేట్ ఫైండ్అవుట్ చేయాలంటే ప్రీవియస్గా మీకు నేను ఫార్ములా ఇచ్చున్నాను, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాస్ట్ ఆఫ్ మెషినరీ 30,000 ఉంది, అంటే మెషినరీ వాల్యూ ఉంటుంది 30,000 ఉంది. ఎరెక్షన్ చార్జెస్ 3,000. ఎరెక్షన్ చార్జెస్ అన్న ఇన్స్టాలేషన్ చార్జెస్ అన్న ఒకటే అని చెప్తున్నాం. సో అది ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 10 ఇయర్స్, అంటే ఆ మెషినరీ మనకి ఎన్ని సంవత్సరాలు పనికి రావచ్చు, 10 సంవత్సరాలు అయితే మన దగ్గర బాగా ఉపయోగంగా పనికి వస్తుంది, ఆ తర్వాత అయితే దానివల్ల మనకి పెద్ద ఉపయోగాలు ఏమీ కూడా లేవు. నెక్స్ట్ అలాగే ఎస్టిమేటెడ్ స్క్రాప్ వాల్యూ. సో దాని యొక్క స్క్రాప్ వాల్యూ అంటే పాత మిషనరీని అమ్మేయటం వల్ల మనకి ఎంత వచ్చింది అంటే 3,000 వచ్చింది. ఇప్పుడు ఆ ఫార్ములా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ రేట్ ఫర్ ఎవ్రీ ఇయర్కి అంటే ఒక సంవత్సరంకి గాను, అంటే ప్రతి సంవత్సరం మనం తీసే వాల్యూని ఇక్కడ ఫైండ్అవుట్ చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలి అంటే దాన్ని మనం యాన్యువల్ డిప్రిసియేషన్ అని చెప్పి చెప్తాం. యాన్యువల్ డిప్రిసియేషన్. మరి యాన్యువల్ డిప్రిసియేషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఫార్ములా చూడండి. డిప్రిసియేషన్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ వర్కింగ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ అన్ అసెట్. కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ అంటే ఆల్రెడీ చెప్పాను, అదేంటి అంటే కాస్ట్ ఆఫ్ అసెట్ ప్లస్ ఇన్స్టాలేషన్ చార్జెస్ లేదు అంటే ఎరెక్షన్ చార్జెస్ని యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ కాస్ట్ ఆఫ్ మిషన్ వచ్చి 30,000 ఉంది, 30,000 వేశాను. దానికి సంబంధించిన ఎరెక్షన్ చార్జెస్ ఒక 3,000 ఉంది, ఆ 3,000 నేను ఏం చేశాను యాడ్ చేశాను. అలాగే స్క్రాప్ వాల్యూ కూడా ఒక 3,000 ఉంది, ఆ 3,000 నేనేం చేశాను లెస్ చేశాను. డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 10 ఇయర్స్ అని చెప్పాడు, డివైడెడ్ బై 10 వేశాను, యాన్యువల్ డిప్రిసియేషన్ 3,000గా ఫైండ్అవుట్ చేయడం జరిగింది. పాయింట్ అర్థమవుతుంది కదండి. సో ఎలా ఫైండ్అవుట్ చేశాము ఏంటి అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా, రైట్. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం చెప్పాను ఇప్పుడు మీకు. యాన్యువల్ డిప్రిసియేషన్ మనం ఎలా ఫైండ్అవుట్ చేస్తాం ఏంటి అనేది మీకు ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇంకొక చిన్న ప్రాబ్లం చూద్దాం, దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సెకండ్ క్వశ్చన్ మనకి ఇక్కడ రెడీగా ఉంది, అయితే సొల్యూషన్ అనేది లేదు. సో సొల్యూషన్ నేను చెప్తాను చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలస్ట్రేషన్ ఏమొట్టు, ఏ కంపెనీ చార్జెస్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ అండర్ కాన్స్టెంట్ చార్జ్ మెథడ్ అట్ ది రేట్ ఆఫ్ 25% ఆర్ అండ్. కాన్స్టెంట్ చార్జ్ మెథడ్ అంటే ఏంటి, స్ట్రేట్ లైన్ మెథడ్. దాన్నే మనం ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కూడా చెప్పుకున్నాం. సో దాని ప్రకారంగా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఏ కంపెనీ చార్జెస్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ అండర్ కాన్స్టెంట్ చార్జ్ మెథడ్ అట్ ది రేట్ ఆఫ్ 25% పర్ యాన్. సో 25% అంటండి డిప్రిసియేషన్ రేటు ఎవ్రీ ఇయర్ తీయమని చెప్పి చెప్తున్నాడు, అది కూడా ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ప్రకారం. ఆన్ 1st January 2000 అంటే 2000 సంవత్సరంలో 1st January మిషనరీ వాస్ పర్చేజ్డ్ ఫర్ 1 ల్యాక్ రూపీస్ పెట్టి మనం మిషనరీని ఏం చేసాం, పర్చేస్ చేయడం జరిగింది.
is estimated to have a life of 4 years. దాని యొక్క లైఫ్ పీరియడ్ ఏంటంటే ఎన్ని ఇయర్స్ అని చెప్పాడు, 4 ఇయర్స్ అని చెప్పాడు. ఫ్రమ్ ది అబౌ ఇన్ఫర్మేషన్ యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏ మిషనరీ అకౌంట్. దాని నుంచి మనల్ని ఏం ప్రిపేర్ చేయమంటున్నాడు, మిషనరీ అకౌంట్ ని ప్రిపేర్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి కొన్ని క్లూస్ ఇచ్చాడు, ఆ క్లూని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్ ని ఫినిష్ చేయడం జరుగుతుంది. అదేంటో చూద్దాం. ఒక కంపెనీ ఏం చేసిందంటే ఒక మిషనరీ కొనింది. ఆ మిషనరీ యొక్క వాల్యూ 1 lakh rupees. దాని మీద 25% ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ప్రకారం డిప్రిషియేషన్ ఎవ్రీ ఇయర్ తీయమన్నాడు. దాని యొక్క లైఫ్ పీరియడ్ ఎన్ని ఇయర్స్ చెప్పాడు, 4 ఇయర్స్ చెప్పాడు. కాబట్టి మనం 4 ఇయర్స్ కి గాను దాని యొక్క వాల్యూని మనం ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. మరి ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. రైట్, సో ఇక్కడ చాలా సింపుల్. సో చూడండి, ఫస్ట్ నేను డేట్ అనేది వేసుకుంటున్నా, డేట్ పర్టికులర్స్ అమౌంట్, మళ్ళీ డేట్ పర్టికులర్స్ అమౌంట్ అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే మిషనరీ అకౌంట్ అన్న అకౌంట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ లెడ్జర్ అని చెప్పి నేను ప్రీవియస్ వీడియోస్ లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. లెడ్జర్స్ చెప్పేటప్పుడు, లెడ్జర్స్ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మిషనరీ అంటే ఏంటి, సారీ అకౌంట్ అంటే ఏంటి అనేది క్లియర్ గా మెన్షన్ చేశాను. అకౌంట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ లెడ్జర్ అని నేను చాలా సార్లు చెప్పాను. డౌట్ ఉంటే, ఒకవేళ గుర్తు రాకపోతే, మర్చిపోయి ఉంటే నా ప్రీవియస్ వీడియోని మీరు చెక్ చేసుకోవచ్చు. రైట్, సో ఇప్పుడు ఏంటంటే మనకి క్లియర్ గా ఉంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ లో. సో డేట్ ఫస్ట్ ఇయర్ వేస్తున్నాను, 2000 ఇయర్ చెప్పాడు కాబట్టి 2000 డేట్ వేశాను. అలాగే ఇక్కడ 1st January అని చెప్పాడు కానీ ఇయర్ ఎండింగ్ ఇవ్వలేదు. అలా ఇవ్వనప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే 1st January ఇచ్చాడు కాబట్టి 1st January నుంచి 31st December వరకు తీసుకుంటాం. అలా అయితే మనకి 12 మంత్స్ వస్తాయి. ఎక్కడా కూడా ఇయర్ ఎండింగ్ మెన్షన్ చేయకుండా అంటే ఎక్కడా కూడా ఒక సంవత్సర కాలంకి మనం డిప్రిషియేషన్ వేయాలన్న విషయం మనకు తెలుసు. ఒక సంవత్సర కాలం అంటే 12 నెలలు ఉంటాయి, అవునా? సో అయితే ఇక్కడ ఎక్కడా కూడా ఇయర్ ఎండింగ్ గురించి చెప్పలేదు, అంటే 31st March 31st December అని చెప్పలేదు. సార్ మరి మీరేమో ఫైనాన్షియల్ ఇయర్ అన్నారు, అకౌంటింగ్ ఇయర్ అన్నారు. అకౌంటింగ్ ఇయర్ అన్నా ఫైనాన్షియల్ ఇయర్ అన్నా రెండు ఒకటే. అయితే ఆ రెండింటి ప్రకారంగా ఏంటంటే 1st April స్టార్ట్ అయ్యి 31st March కదా ఎండ్ అవ్వాలి. మరి ఇప్పుడు ఏంటి సార్ మీరేమో 1st January నుంచి అని చెప్తున్నారు అంటే ఈ ప్రాబ్లమ్ను, ఓన్లీ ఈ పర్టికులర్ ప్రాబ్లంకి వచ్చేటప్పుడు 1st January స్టార్ట్ అయ్యి 31st December ఎండ్ అవుతుంది. 11 వందలు ఓన్లీ ఈ ప్రాబ్లం వరకు మాత్రమే 1st January స్టార్ట్ అయ్యి 31st December మాత్రమే ఎండ్ అవుతుంది. తప్ప అన్ని ప్రాబ్లమ్స్ లో ఈ టైప్ ఆఫ్ మెథడ్ ఉండదు. 1st April అని చెప్పుకుంటే నేను 1st April టు 31st March వేసి ఉంటాను, కానీ అలా చెప్పలేదు. కాబట్టి నార్మల్గా మనం ఏం చేయాలంటే ఎండ్ చేయాలి. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేశానంటే ఇయర్ తీసుకున్నాను, 2000 ఇయర్, అలాగే 1st January డెబిట్ సైడ్ రాసేటప్పుడు లెడ్జర్ అకౌంట్ 2 అని పెట్టి రాయాలి. అయితే మిషనరీని మనం ఏం చేసాం, కొనుక్కున్నాం, చెప్పాడు ఆల్రెడీ. On 1st January 2000, మిషనరీ వాస్ పర్చేజ్డ్ ఫర్ ₹1 lakh. మిషనరీని మనం ఏం చేసాం, మనం పర్చేస్ చేసాం. అది కూడా ఎంత వాల్యూ పర్చేస్ చేసాం, 1 lakh rupees పెట్టి పర్చేస్ చేయడం జరిగింది. క్లియర్ కదండి? ఇప్పుడు నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. జనరల్గా ఒక బిజినెస్ ఉందండి, ఆ బిజినెస్లో క్యాష్ డ్రా ఉంటుంది, దాన్నే గల్లా పెట్టంటారు క్యాష్ డ్రా. ఆ క్యాష్ డ్రాలో ఏముంటుంది, క్యాష్ ఉంటుంది. క్యాష్ ఎక్కువగా ఉంటుందో తక్కువగా ఉంటుందో, డైలీ బిజినెస్కి అవసరమయ్యే ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులని మాత్రమే తీర్చుకోగలిగే అంత డబ్బు ఆ క్యాష్ డ్రాలో పెడతాడు ఓనర్. అంతకు మించి డబ్బు అందులో పెట్టడం జరగదు, ఎందుకంటే అది సేఫ్టీ కాదు కాబట్టి. రైట్, ఇప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ మాకు ఎందుకు సార్ చెప్తున్నారు అంటే, మెషినరీ ఎప్పుడన్నా కొన్నాం, ఫర్నిచర్ ఎప్పుడన్నా కొన్నాం, మనం జనరల్గా రాసే ఎంట్రీ ఏంటంటే మెషినరీ అకౌంట్ ఏ తప్పు క్యాష్ అకౌంట్, లేదు ఫర్నిచర్ అకౌంట్ ఏ తప్పు క్యాష్ అకౌంట్ ఇలా రాస్తాం. కానీ అందులో ఉండే అసలు నిజం ఏంటి అంటే, మనకి జనరల్గా ఉండే అందులో అది ఉండే అసలు నిజం ఏంటి అంటే, ఫర్నిచర్ కొన్నా మెషినరీ కొన్నా ఫస్ట్ క్యాష్ డ్రాలో ఉండే క్యాష్ను ఉపయోగించరు. బిజినెస్ కంటూ బ్యాంకులో అకౌంట్ ఉంటుంది,
దాన్నే మనం కరెంట్ అకౌంట్ అంటాం. అందులో డబ్బులు ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుంటారు, ఐ మీన్ అందులో డబ్బులు ఎత్తి పెట్టుంటారు. ఆ డబ్బులనే ఏం చేస్తారంటే పెద్ద పెద్ద వాటి కోసం ఖర్చులు పెడతారు. మిషనరీ అంటే 10 రూపాయలు 20 రూపాయలు పెడితే వచ్చేది కాదండి, కొన్ని కోట్లు ఉంటుంది లేదు కొన్ని లక్షల్లో ఉంటుంది. మన ప్రాబ్లమ్స్ లో మాత్రం అది ఓన్లీ 1000 లేదు 1 లాక్ 2 లాక్స్ ఉంటుంది. అర్థమవుతుంది కదండి. మరి అంత భారీ అంత భారీ డబ్బు ఎవరు కూడా క్యాష్ డ్రాలో కానీ బెల్లా పెట్టిలో కానీ పెట్టుకోరు, ఓన్లీ బ్యాంక్ లో వేసి ఉంటారు. కాబట్టి మిషనరీ కొనేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఇక్కడ రాసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది రాయాలి తప్ప క్యాష్ అకౌంట్ అనేది రాయకూడదు. ప్రాబ్లం అర్థమవుతుంది కదండి. క్యాష్ అకౌంట్ అని ఎందుకు రాయకూడదు అంటే ప్రాక్టికల్ గా క్యాష్ అనేది ఇవ్వరు, బ్యాంక్ నుంచి క్యాష్ ఇస్తారు, అందుకని బ్యాంక్ అకౌంట్ అని రాస్తారు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్ గా టు బ్యాంక్ అని పెట్టాను. అమౌంట్ ఎంత అంటే 1 లాక్ రూపీస్ పెట్టుకున్నాం కాబట్టి సో 1 లాక్ రైట్ ఫైన్. బాగానే ఉంది. మళ్ళీ 1 జనవరిలో ఏమన్నా కొన్నామని కానీ ఏమన్నా మెషినరీని అందామని కానీ ఇలాంటి విషయాలు ఏమైనా చెప్పాడా? చెప్పలేదు కాబట్టి వాటి విషయాలను పక్కకు పెట్టేసి నెక్స్ట్ డైరెక్ట్గా ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి అంటే మళ్ళీ 2000 ఇయర్లో 31st డిసెంబర్కి వచ్చేటప్పటికి డిప్రిసియేషన్ అనేది వేస్తాం. డిప్రిసియేషన్ వల్ల ఒక మిషనరీ ఏమైపోతుంది, మిషనరీ యొక్క వాల్యూ ఏమవుతుంది, తగ్గుతుంది. అప్పుడు జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది? డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ డేట్ ఆఫ్ 2 మిషనరీ. ఇది జనరల్ గా డిప్రిసియేషన్ ఆఫ్ మిషనరీకి వచ్చే ఎంట్రీ. ఎందుకు ఇలా ఎంట్రీ వస్తుంది అంటే ఏదైతే డిప్రిసియేషన్ తీసుకుంటున్నామో ఈ డిప్రిసియేషన్ లో ఏంటి అంటే డిప్రిసియేషన్ అనేది ఎందుకు వేస్తున్నాము, ఒక అసెట్ వాల్యూ ఏదైతే ఉందో అసెట్ వాల్యూ తగ్గిపోతుంది, దాని కెపాసిటీ పడిపోతుంది కాబట్టి దాన్నే మనం డిప్రిసియేషన్ అన్నాం. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ లాస్ కదా బిజినెస్కి, ఇది వన్ టైప్ ఆఫ్ లాస్ కాబట్టి మరి ఇలాంటి టైప్ ఆఫ్ లాసెస్ అన్నిటిని మనం ఏం చేయాలి అంటే అకౌంట్స్ లో నామినల్ రూల్ ప్రకారంగా రికార్డ్ చేయాలి. ఎందుకంటే నామినల్ రూల్ ప్రకారమే మనం లాసెస్ అన్నిటిని కూడా రికార్డ్ చేస్తాం కాబట్టి. మరి నామినల్ రూల్ ప్రకారం లాసెస్ అన్నిటిని ఏం చేయాలి? డెబిట్ లో రాయాలి. అందుకే నేను ఎంట్రీలో డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ డెటార్ అని పెట్టాను. 2 దేని వాల్యూ తగ్గిపోతుంది? మిషనరీ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. మిషనరీ అంటే ఫిక్సెడ్ అసెట్, అంటే అసెట్ అసెట్ అంటే రియల్ రూల్ ప్రకారం మనం ఫాలో అవుతాం. రియల్ రూల్ ప్రకారం ఒక అసెట్ బిజినెస్ నుంచి బయటకు వెళ్ళింది అన్నా ఒక అసెట్ యొక్క వాల్యూ తగ్గింది అన్నా రెండు ఒకటే కాబట్టి మనం ఏం చేస్తాము అంటే మిషనరీ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, అర్థమవుతుంది కదండి. సో అలాగే ఈ జర్నల్ ఎంట్రీలో ఏదైతే మిషనరీ అకౌంట్ అనేది క్రెడిట్లో కనిపిస్తుందో అదే విధంగా నేనేం చేస్తానంటే క్రెడిట్ సైడ్, మీకు తెలుసు లెడ్జర్లో రాసేటప్పుడు క్రెడిట్ సైడ్ రాసేటప్పుడు బయపెట్టి రాయాలని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. రైట్ బాయ్. మిషనరీ క్రెడిట్లో ఉంది కాబట్టి మిషనరీ అకౌంట్లో నేను కూడా నేనేం చేస్తున్నాను క్రెడిట్ సైడ్కి వచ్చాను, బై అని పెట్టి ఆపోజిట్ నేమ్ రాయాలని చెప్పి నేను జర్నల్ ఎంట్రీస్లో చెప్పాను, సారీ లెడ్జర్స్ వేసేటప్పుడు చెప్పాను. సో ఆపోజిట్ నేమ్ ఏంటి? డిప్రిసియేషన్. అమౌంట్ ఎంత అంటే ఇక్కడ నేను బ్రాకెట్లో వేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా గమనించాను. రైట్, అమౌంట్కి వచ్చేటప్పటికి ఎంత? 1 లాక్ ఇంటూ 10% చెప్పాడు క్వశ్చన్లో 25%. సో 25 డివైడెడ్ బై 100 బ్రాకెట్ క్లోజ్. అంటే ఎంత వస్తుంది డిప్రిసియేషన్ అమౌంట్? ఇక్కడ 25,000 అనేది రావడం జరుగుతుంది. సో క్లియర్ కదండి.
సో 25,000 ఎలా వచ్చిందో అర్థమైంది రైట్ గుడ్ నెక్స్ట్ ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేస్తున్నా సో బ్యాలెన్స్ ఈ ఇయర్కి మళ్ళీ డిప్రిషియేషన్ జరగలేదు కాబట్టి సో అలాగే నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే బ్యాలెన్స్ చేస్తున్నాను బ్యాలెన్స్ చేసేటప్పుడు డెబిట్ సైడ్ టోటల్ జరిగిపోయింది క్రెడిట్ సైడ్ టోటల్ సరిపోలేదు బ్యాలెన్స్ ఎంత వచ్చిందంటే 75,000 వస్తుంది బ్యాలెన్స్ 75,000 సేమ్ లెడ్జర్కి బ్యాలెన్స్ ఎలా వేస్తాము యాజ్ యూజువల్గా అలాగే దాన్ని నేనేం చేస్తున్నానంటే క్రెడిట్ సైడ్ బాయ్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి నోట్ చేస్తాను ఇప్పుడు టోటల్ ఈజీగా 1 lakh అనేది సరిపోయింది రైట్ ఇప్పుడు ఏదైతే బ్యాలెన్స్ మిగిలిపోయిందో ఆ బ్యాలెన్స్ని మళ్ళీ మనం ఏం చేయాలి నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేయాలి సో మళ్ళీ డెబిట్ సైడ్ మళ్ళీ డేట్ ఇయర్ మారిపోయింది అక్కడతో 1 ఇయర్కి సంబంధించిన అసెట్ ఫస్ట్ ఇయర్లో అంటే 2000 ఇయర్లో చూస్తే ఫస్ట్ జనవరి కూడా మనం కొన్నాం ఆ కొన్నింది వచ్చి 1 lakh rupees పెట్టి కొన్నాం దాని మీద డిప్రిషియేషన్ 25,000 పోయింది 25% అన్నాడు కాబట్టి ఆ 1 lakh పైన 25% వేసాం ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 75,000 ఉంది ఆ 75,000ని అలాగే పెట్టాం అది నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి అంటే 2001 మళ్ళీ ఫస్ట్ జనవరికి వచ్చేటప్పటికి టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తీసుకొని వచ్చాను లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ఈ ఇయర్ తీసుకొని వస్తున్నాను సో అది ఎంత అంటే అమౌంట్ ఎంత అంటే ఆ అమౌంట్ ఎంత అంటే 75,000 సో 75,000 నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇయర్లో మళ్ళీ ఏంటి అంటే డిప్రిసియేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి సో అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే 2001కి సంబంధించి మళ్ళీ ఏంటి అంటే 31st December మళ్ళీ బాయ్ డిప్రిసియేషన్ చూడండి స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఒకే వాల్యూ పైన ఎవ్రీ ఇయర్ ఒకే వాల్యూ పైన అంటే ఫస్ట్ ఏదైతే ఒరిజినల్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ 1 lakh rupees ఉందో ఆ 1 lakh rupees పైన ఎవ్రీ ఇయర్ మనం ఏం చేయాలి అంటే ఫిక్స్డ్గా చేంజెస్ ఏం చేయకుండా ఫిక్స్డ్గా 25% ఏదైతే పర్సంటేజ్ డిప్రిషియేషన్ చెప్పాడో అదే అమౌంట్ని ఫిక్స్డ్గా ఇన్స్టాల్మెంట్ మెథడ్లో ఎవ్రీ ఇయర్ 25% ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వేస్తాను దాన్ని ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటాం దాన్ని స్ట్రైట్ లైన్ మెథడ్ అంటాం దాన్ని కాన్స్టెంట్ చార్జ్ మెథడ్ అని కూడా అంటాం సో మళ్ళీ డిప్రిషియేషన్ అని చెప్పి సేమ్ అదే అమౌంట్ 1 lakh rupees పైన 25% క్యాలిక్యులేట్ చేసి చేయగా మళ్ళీ మనకి ఎంత వచ్చింది 25,000 రావడం జరిగింది రైట్ సో 25,000 సో ఆ అమౌంట్ని నేను రికార్డ్ చేశాను మళ్ళీ నెక్స్ట్ బ్యాలెన్స్ చూస్తే టోటల్ బ్యాలెన్స్ చూస్తే ఎంత వచ్చింది 75,000 దీన్ని బ్యాలెన్స్ చేయగా మనకు ఇంకా ఎంత మిగిలింది 50,000 ఈ 50,000 ఎలా వచ్చింది బై బ్యాలెన్స్ అర్థమైంది కదండి సో ఇప్పుడు ఇక్కడ టోటల్ అనేది మనకు సరిపోయింది పర్ఫెక్ట్ గా ఎంత అంటే 75,000 రైట్ సో 75,000 అనే అమౌంట్ ఇప్పుడు సరిపోయింది నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఇదే బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఫార్వర్డ్ చేస్తుంది ఇయర్ వచ్చేటప్పటికి 2002 మళ్ళీ ఫస్ట్ జనవరి మళ్ళీ బై బ్యాలెన్స్ ఫార్వర్డ్ చేస్తాం కాబట్టి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఈ బ్యాలెన్స్ మనం ఏం చేసాం తీసుకొని రావడం జరిగింది కాబట్టి
అమౌంట్ వచ్చేటప్పటికి 50,000 రైట్. సో మళ్ళీ ఇదే బ్యాలెన్స్ మళ్ళీ ఈ 2002 ఇయర్కి సంబంధించి మళ్ళీ నేను డిప్రిషియేషన్ చేయాలి కాబట్టి 31st డిసెంబర్ బై డిప్రిషియేషన్ మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్ 1 లాక్ పైన 25% ఇచ్చి క్యాలిక్యులేట్ చేసాను. అమౌంట్ ఎంత వస్తుంది? 25,000. రావడం జరిగింది. మళ్ళీ టోటల్ చేయగా 31st డిసెంబర్ డిసెంబర్కి వచ్చేటప్పటికి టోటల్ అమౌంట్ వచ్చి 50,000. టోటల్ బ్యాలెన్సెస్ అమౌంట్ వచ్చేటప్పటికి 50,000. కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్కి వచ్చేటప్పటికి ఇంకా ఎంత వేయాలి? 25,000. టోటల్ చూస్తే 50,000. సరిపోయింది కదండి? రైట్. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏమని రాయాలి? బై బ్యాలెన్స్ క్యారీడ్. సో ఇప్పుడు మనం ఎన్ని ఇయర్స్కి వేసాం? 3 ఇయర్స్కి వేసాం. 3 ఇయర్స్కి సంబంధించి మనం ఏం చేసామంటే డిప్రిషియేషన్ అకౌంట్ని మెయింటైన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ 4 ఇయర్స్ అని చెప్పాడు లైఫ్ పీరియడ్ కాబట్టి 4 ఇయర్స్కి వేస్తున్నాం. 2003కి సంబంధించి 1st జనవరి ఈ బ్యాలెన్స్ మళ్ళీ బ్రాడ్ డౌన్ అవుతుంది కాబట్టి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అమౌంట్ 25,000. అలాగే మళ్ళీ ఈ ఇయర్ కూడా డిప్రిషియేషన్ తీయాలి కాబట్టి డిప్రిషియేషన్ తీస్తున్నాను 31st డిసెంబర్ బై డిప్రిషియేషన్ మళ్ళీ సేమ్ 1 లాక్ పైన మనం ఎంత పర్సెంటేజ్? 25%. సో దట్ ఈక్వల్స్ టు 25,000. ఇంక ఇక్కడ ఈక్వల్ అయిపోయింది, టోటల్ ఈక్వల్ అయిపోయింది, బ్యాలెన్సెస్ ఏమి రాలేదు. సో 25,000. అలాగే ఇక్కడ కూడా 25,000. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే ఇంకా మెషినరీ యొక్క లైఫ్ పీరియడ్ ఏమీ లేదు, మొత్తం ఖాళీ అయిపోయింది. మళ్ళీ డిప్రిషియేషన్ తీయడానికి ఇంకేమీ లేదు, అన్నీ క్లియర్ అయిపోయాయి. సో ఇది ఇక్కడ ఇక్కడతో మీకు ఈ ప్రాబ్లం అనేది అయిపోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఇయర్ మనం ఏం చేసామంటే ఫిక్స్డ్గా, అంటే ఇక్కడ ఒక 25,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 25,000, థర్డ్ ఇయర్ 25,000, ఫోర్త్ ఇయర్ 25,000, అలా ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఫిక్స్డ్ ఆఫ్ అమౌంట్ని, ఫిక్స్డ్గా ఒకే అమౌంట్ని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కొంచెం కొంచెం అసెట్ యొక్క వాల్యూ నుంచి తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలా చిట్ట చివరికి వచ్చేటప్పటికి అసెట్ వాల్యూ పూర్తిగా 0 అయిపోతుంది. దాన్నే మనం ఏమంటామంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని, దాన్నే మనం స్ట్రైట్ లైన్ మెథడ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. క్లియర్ కదండి? రైట్. సో ఇందులో ఈరోజు నేనేం చేశానంటే ఒక పార్ట్ మీకు పెట్టడం జరిగింది. రైట్. సో చూడండి, ఈరోజు మీకు ఏంటంటే క్లియర్ కట్గా ఒక 2 ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మీకు కనుక నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఏంటంటే దీన్ని లైక్ చేయండి. అలాగే రిమైనింగ్ మెథడ్స్ కూడా మనకి చాలానే ఉన్నాయి, దీంతోపాటు ఇంకా రిటర్న్ ఆన్ వాల్యూ మెథడ్ ఉంది, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ మెథడ్స్ చెప్పాను కదా, సో ఆ టైప్స్ ఆఫ్ మెథడ్స్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ని దాదాపు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకేంటి అంటే ఖచ్చితంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు అందరూ కూడా
షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఏంటంటే ఇక్కడే ఇక్కడ నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే ఇదే లింక్ ని ఫేస్బుక్ కూడా షేర్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ యొక్క ఫేస్బుక్ కి. అకౌంట్స్ రాని వాళ్ళకి చాలా బాగా ఈ వీడియోస్ ఉపయోగపడుతున్నాయని చెప్పి చాలా మంది ఫోన్లు కూడా చేస్తున్నారు. సో ఈ వీడియోస్ ని వాచ్ చేసిన అందరికీ థ్యాంక్స్. సో అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి రిమైనింగ్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ కూడా ఏంటంటే ఫర్దర్ గా వచ్చే పార్ట్స్లలో పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మొహమాటం లేకుండా మీ యొక్క ఒపీనియన్ ని కమెంట్ రూపంలో మాకు తెలపండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లుంటే ఫర్దర్ గా నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, తప్పకుండా మా వీడియోని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.